జిల్లా అనకాపల్లి శాకంబరి అలంకరణలో ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారు ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు। ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా ఈ ఆదివారం నుండి నాలుగు ఆదివారాలు అమ్మవారు భక్తులకు శాకంబరిగా అమ్మవారి ఉత్సవ మూర్తికి అలంకరణ చేస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి బుద్ధ లక్ష్మీ నగేష్ తెలిపారు। ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు చేశారు। అదే విధంగా ఉదయం 8 గంటలకు ఆషాడ ఘటం అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగి నూకాంబిక అమ్మవారికి సమర్పించారు। ఈ సందర్భంగా ఆలయ ఈవో బిఎల్ నగేష్ మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించడం జరిగాయని అమ్మవారి అవతారానికి అవసరమైన కూరగాయలు భక్తులు సమర్పించి రసీదు పొందాలని తెలిపారు। అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు। అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు। అలాగే శాకంబరి అలంకరణలో ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారిని సీసీఎస్ ఎస్ఐ వెంకటేశ్వరరావు రూరల్ ఎస్ఐ ఈశ్వరరావు కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మను దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు। అలాగే శాకంబరి అలంకరణలో ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శన భాగ్యం పొందారు। జిల్లా అనకాపల్లి పట్టణంలో పురాతన కాలంలో అనగాదేవిగా వెలిసిన ప్రస్తుతం నూకాంబిక అమ్మవారు పిలుస్తున్న అమ్మవారు అనగాదేవిగా ప్రతిష్ఠిత అయ్యారు। ఆ పేరుతో అనకాపల్లికి రావడం గర్వకారణం। కాలక్రమంలో కొన్నాళ్ళ తర్వాత నూకాంబిగా కాకతాంబ పునర్నిర్మించారు। ఇప్పుడున్న ఈ అమ్మవారిని 1611లో మళ్ళీ నూకాంబిగా పునర్నిర్మించి దేవాలయం పునర్నిర్మించడం జరిగింది। ఈ అమ్మవారికి పూర్వకాలంలో అర్చనలు గట్ట ఎలవచ్చి జరిగేవో అదేవిధంగా తిరిగి పునరుద్ధరణ దశలవారికి పునరుద్ధరణ జరుగుతుంది। ఆ క్రమంలో బాగానే ఆషాఢ ఘటం అమ్మవారు ఈ వాతావరణంలో వచ్చి వర్షాకాలంలో వచ్చి మార్పులకు అనుగుణంగా సర్వమానవాళ్ళు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ఆషాఢ ఘటం ఇవ్వడం అన్నది కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది। ఈ 3 వారాలు జరుగుతుంది, మిగతా 3 వారాలు కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమం భక్తులు ప్రజలు అందరూ బాగున్న ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి బీసెట్ సత్యవేది గారు, అలాగే మాజీ మంత్రి దారి వీరభద్ర గారు, పార్లమెంట్ పరిశీలకులు దారి రత్నాకర్ గారు, జయవీర్ గారు తదితరులు అందరూ భక్తులకి ప్రజలకి వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఇంకేదైనా మంచి కార్యక్రమం చేయాలని నిరంతరం ప్రోత్సహిస్తే కార్యక్రమాలని మరి ప్రోత్సాహంతో అమ్మవారి దేవుళ్ళ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమం వల్ల సర్వమానవాళి ఆరోగ్యంతో ఉండాలని తలపెట్టి చేయిస్తాం। అలాగే ప్రతి మంగళ ఆదివారాలు కూడా చండీ హోమం కేవలం సర్వమానవాళి బాగుండాలి దీంతో ఈ చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది। భక్తులందరూ తరలి వచ్చి అమ్మవారిని దర్శించి